ఇండస్ట్రీ తరపు నుంచి కూడా కొన్ని క్రిటిక్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఒక క్వశ్చన్, అదేంటంటే రివ్యూస్ పరంగా అంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ రివ్యూస్ ఇవ్వటం ఒకటి అనేది ఒకటి ఉందండి ఇండస్ట్రీ నుంచి. అందరూ అని కాదు, బట్ కొంతమంది ఉద్దేశించి కొంతమంది ఉండొచ్చు. జనరల్గా ఏంటంటే రివ్యూ సినిమా రాసేవాడి యాంగిల్ బట్టి రివ్యూ ఉంటుంది. అది అంటే ఎవరిను పిన్అవుట్ చేసి పిన్ పాయింట్ చేసి అదే ఏ జర్నలిస్ట్ అనుకోడండి. కరెక్టే, అవును. ఒక మనం రాయడం ఒక దాని సినిమాని కిల్ చేయాలని కానీ వాలంటరీగా సినిమా బాగోలేకపోతే అది చూస్తాను బాగాలేదని రాస్తాను తప్పితే పర్టికులర్గా బాగున్న సినిమాని కూడా బాగలేదని రాయడం అనేది జనరల్గా నాకు తెలిసి ఏ జర్నలిస్టు రాయడు కాదు. కొంతమందికి కొంత ఆ డబ్బులు ఇస్తేనే కరెక్ట్గా రాస్తారు. అంటే ఈ మధ్య ఏమో జరుగుతుందని విన్నాను కానీ నాకు నాకు ఐడియా లేదు ఆ విషయం మీద. చెప్తున్నా కదా, ఒక జర్నలిస్ట్ ఉన్న జర్నలిస్ట్ ఎప్పుడు ఒక సినిమా బాగు దానికి ఎంత దాన్ని బాగుంటే దానికి ఎంత తన వారికి హెల్ప్ చేయగలరు చేయగలని చూస్తాడు తప్పితే రివ్యూ కూడా పాజిటివ్ యాంగిల్లో ఉండి వానికి హెల్ప్ అయ్యే విధంగా ఉంటే చూస్తారు. కానీ కావాలని కిల్ చేద్దామనే ఉద్దేశంతో ఏ జర్నలిస్ట్ నాకు తెలిసి ఎవరు చేయరండి. ఏవో కొన్ని మరి ఈ వెబ్సైట్లు వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నారో అది నాకు పెద్దగా ఐడియా లేదు. ఏదన్నా ప్రాబ్లం వస్తే మిగిలిన వాళ్ళు కూడా మీతో పాటు నడిచేవాళ్ళు. అవును, ఈ టైంలో అది ఉండట్లేదు. ఉండట్లేదు, అదే ఎక్కువైపోయింది. ఇప్పుడు పత్రికలతో పాటు మీడియా బాగా పెరిగిందండి. ఛానల్స్, వెబ్సైట్లు ఇవన్నీ రకరకాల మీడియాలు, జర్నలిస్టుల సంఖ్య పెరిగిందండి. యూనిటీ పెరిగినప్పుడు జనరల్గా యూనిటీ అనేది ఒక మాట అందరూ కలవటం కష్టం కదా. యూనిటీ అనేది లేదు, నిజంగా చెప్పాలంటే యూనిటీ లేదు. వ్యక్తులు ఎక్కువైపోవడం వల్ల ఇది రకరకాల మీడియా పెరిగిపోవడం వల్ల అది లేదు. ఓకే ఓకే. ఎవరికంటే మేమంటే ఒక 10 మంది 15 మంది ఉండేవాళ్ళం అండి. కాబట్టి ఏం జరిగినా వెంటనే తెలిసిపోయేది. ఇప్పుడు తెలియటం కూడా ఇప్పుడు ఏమవుతుంది ఏంటనేది ఇంత జర్నలిస్ట్ తెలియట్లేదు. యూనిటీ లేదు. యూనిటీ ఉంటే బాగుంటుంది, దానికోసం కృషి చేయాలి మరి ఎవరన్నా. కానీ కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి, పూజా కార్యక్రమం దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు, ఆఖరికి సినిమా రిలీజ్ అయ్యే వరకు మీ పాత్ర కొనసాగుతూ ఉంటుంది. అవును, ఎలాగోలాగా ఆ సినిమాను బూస్ట్ చేయాలి, ప్రమోట్ చేయాలి అనేది మేజర్ మెయిన్ కదా. అవును. సో ఈ ప్రాసెస్లో సార్ కొన్ని మనకు ఎదురవుతూ ఉంటాయి ఛాలెంజెస్, వాటిని ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు? ఇదివరకు అనౌన్స్మెంట్ దగ్గర నుంచి, అనౌన్స్మెంట్ కూడా ఎలా ఉండేదంటే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసేవాడు సినిమా మేము పలానా సినిమా తీస్తున్నాం పలానా నడుస్తాం చేస్తున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, అనౌన్స్మెంట్ అన్నది మీకు బయట వాళ్ళకి మీకు ఎట్లా తెలుస్తుంది మాకు అంతే ఒకే టైంలో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు పలానా సినిమా వస్తుంది అని పోస్ట్ చేస్తున్నారు. అది ఈ మనం చేసి ఇప్పుడు ఆల్రెడీ రీచ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అలా ఇదివరకు అలా ఉండేది ఒక ప్రెస్ మీట్ షూటింగ్ ఓపెనింగ్ జర్నలిస్ట్ని పిలవడం, సెట్ కవరేజీ, ఈ సెట్ వేసాము ఇవాళ సాంగ్ తీస్తున్నాము ఈ సాంగ్ కవరేజీ బ్రహ్మాండంగా ఉంటుంది రెండు అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. ఓకే, దీని కారణం ఏంటంటే జర్నలిస్టులు పెరగడమైన ఇంకో కారణం ఉంది. ఇదివరకు ఏంటంటే లిమిటెడ్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిలవాలంటే ఒక 100 మందో 150 మందో ఛానల్స్ వెబ్సైట్లు ఇవన్నీ పిలవాలి. వాళ్ళు డిస్టర్బెన్స్ అని ఫీల్ అవుతున్నారో మరి ఏమో తెలియదు. కానీ అది ఎందుకు మన పిఆర్ఓ ద్వారా మనం ఇచ్చేద్దాం రిలీజ్ చేద్దాం. ఓకే ఓకే, రీచ్ అవుతుంది వాళ్ళకి సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో అనేది ఆ సాంప్రదాయం కొంత పాటించకుండా ఇవి వస్తున్నాయి మార్పులు. దాని ఇప్పుడు కార్యక్రమంలో వస్తున్న మార్పులు కాబట్టి మనం దాన్ని మనం ఏమంటానికి లేదు. ఎక్కువ మంది వస్తే డిస్టర్బెన్స్గా ఫీల్ అవటం అవుతున్నారు కొంతమంది. ఈ ఛానల్స్ ఇప్పుడు ఏంటంటే కొంత రకరకాల గెటప్, ఇదివరకు స్టిల్స్ గెటప్ రిలీవ్ చేసేవాడు కాదు, ఎప్పుడో ఒక అకేషన్ పెట్టుకుని రివీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు వెళ్ళి మన సెట్కి వెళ్తే మనం ఇష్టమైన ఫోటో తీసుకునేవాడు. అంటే కాలక్రమంగా వస్తున్న మార్పులు అనుకోండి, అది దాన్ని మనం ఎవరిని తప్పుపట్టడానికి ఏమీ లేదు. ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు మీరు ఒక శాసించేవాళ్ళు కొంతమంది, ఎవరైతే పిఆర్ వాళ్ళు కానీ సీనియర్ జర్నలిస్టులు ఒక రూల్ని పాస్ చేసే విధంగా తక్కువ మంది ఉండేవాళ్ళు, చాలా ఒక 6-7 మంది ఉండేవాళ్ళం. పత్రిక 4-5 పత్రికలు ఉండేవాళ్ళు. ఒక ప్రెస్ మీట్ పెడితే 10 మంది ఉండేవాళ్ళం. అదే, ఛానల్స్ లేవు, వెబ్సైట్లు లేవు, ఏమీ లేవు, మేమే ఉండేవాళ్ళం. రైట్, అంతే. దాంతో ప్రతి వాళ్ళు బాగా రీచ్ అయ్యేవాళ్ళం. ఈ ఆర్టిస్ట్ వచ్చిన శోభన్ బాబు గారి గురించి ఈ సందర్భంగా చెప్పాలని, ఏంటంటే ఆయనతో నాకు టచెస్ తక్కువ అండి. ఎందుకంటే ఆయన ఎక్కువ అక్కడ ఉండేవారు, చెన్నై ఉండేవారు కదా. అశ్వమేధం సినిమా షూటింగ్కి వచ్చారండి.
ఇక్కడ షూటింగ్ దానిలో బాలకృష్ణ గారితో కలిసి చేస్తున్నారు. నేను గోల్కొండ టూమ్స్లో షూటింగ్ జరుగుతుండగా నేను వెళ్ళాను. శ్రవణ్ బాబు గారిని అంతకుముందు నేను ఊటీలో వెళ్ళినప్పుడు కళ్యాణ తాంబూలం షూటింగ్లో ఫస్ట్ టైం ఆయన కలిశాను. అదే అక్కడే కలవడం తర్వాత మళ్ళీ కలవడం ఇదే ఈ సినిమాకి. కలిసినప్పుడు పరిచయం చేసుకున్నాను. చేసినప్పుడు ఆయన చాలా జెంటిల్మెన్. ఆయన ఆ రోజు లంచ్ ఆయనతో కలిసి చేశాను. ఆయన ఏంటంటే తక్కువ తింటారండి, చాలా తక్కువని ఎదుటివాడిని ఎక్కువ తినమంటారు. ఓకే ఓకే. ఆయనకి హీరో అని కానీ క్యారేజ్ నుండి ఐటమ్స్ చాలా వస్తాయి కదా, అదే తను ఒకటే రెండు మొక్కలు తినేసి ఇంత రైస్ తినేసి తినమనేవారు. బాగా క్లోజ్ అయ్యారు. ఆ టైంలో రాఘవేంద్ర గారు, మేమిద్దరం ఆయన సినిమాకి డైరెక్టర్ రాఘవేంద్ర, మేమిద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. రాఘవేంద్ర వచ్చి, వినాయకరావు నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు అన్నాడు. నేను సితార్లోనే ఉన్నానండి. ఏం లేదు, మీ జర్నలిస్టులు అప్పుడు అటు ఇటు మారుతుంటారు కదా, అందుకని అన్నాను ఏమనుకోద్దాం. శోభన్ బాబు అన్నాడు, అందుకనే ఒకటి చేయాలి రాఘవేంద్రరావు, వ్యక్తిని గుర్తుపెట్టుకో, పత్రికలు వదిలేసాయి, వినాయకరావు అని గుర్తుపెట్టు, అతను ఎక్కడున్నా మనకు కావాల్సిన వ్యక్తిగా జన్ మన అలా గుర్తుండిపోతాడు అని చెప్పారు. ఆ మాట నాకు బాగా రిష్టైంది. ఓకే. పత్రికలు అనేది ఈ పత్రికలు ఇవాళ ఉండొచ్చు, రేపు ఇంకో పత్రికలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగా అతను చూడగానే ఓహో వినాయకరావు అని గుర్తుపెట్టుకుంటే మనకి ఇలాంటి కన్ఫ్యూజన్ రాదు అన్నారు. అవును, నిజమే అన్నారు రాఘవ. ఈనాడుతో ఉన్న వ్యతిరేకత వల్లైనా మీరు కృష్ణ గారికి కొంచెం అంటే మీరు బయటకు వచ్చే వరకు కూడా కృష్ణ గారిని లేదండి, అదే కారణం అయి ఉండొచ్చు అంతేనా? యాక్చువల్గా నేను ఫస్ట్ జర్నలిస్ట్గా అంటే పల్లకిలో చేస్తున్నప్పుడు ఫస్ట్ జర్నలిస్ట్గా వెళ్ళింది పద్మాల స్టూడియోకి అండి. ఓకే ఓకే. పద్మాల స్టూడియోలో విఎస్ఆర్ స్వామి గారు డైరెక్షన్ హిందీలో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్కి వెళ్ళాను ఫస్ట్. నేను ఎంటర్ అవ్వడం అనేది దానిలో జయమాలిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు గారు హీరోయిన్. ఓకే. జయమాలి ఫస్ట్ ఇంటర్వ్యూ, నా కెరీర్లో ఫస్ట్ ఇంటర్వ్యూ జయమాలి. అప్పుడు 82 అలా నా కథ ఏంటంటే, నేను తర్వాత సితార్లో చేరటం వల్ల రామోజీరావు గారికి కృష్ణ గారికి అప్పుడు కొంచెం గ్యాప్ ఉండేది. ఆయన కవరేజీలు ఉండేవి కాదు, మేము పద్మాలయకి వెళ్ళేవాడం కాదు, కృష్ణ గారు కలిసేవాడం కాదు. దాంతో ఇక ఆయన కృష్ణ గారితో నేను 94 వరకు చేశానండి. కాకపోతే ఏంటంటే 92 తర్వాత కొంచెం మళ్ళీ ఆయన పచ్చన్ సంసారంతో గ్యాప్ కొంచెం మళ్ళీ రామోజీ గారు కలిసి మాట్లాడుకోవడం జరుగుతుంది. 92-91 అప్పటి నుంచి కృష్ణ గారితో ఆ జనుద్ది ఆయన ఆయన గురించి ఒక పుస్తకం రాయగలిగే అవకాశం నాకు వచ్చింది.